Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ జయహ బీసీ మహాసభతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు. వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన జయహ బీసీ సభ గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. అసలు సదస్సు నిర్వహణ ముఖ్య ఉద్దేశమే ప్రతిపక్షాలను, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కార్నర్ చేసేయటం. ఈ మహాసభ ద్వారా జగన్ హైలైట్ చేయాలని అనుకున్నదేమంటే, తమ హయాంలో ఎంతమంది బీసీలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారనే సంఖ్యను అందరికీ తెలియచేయటమే. ఆ పాయింటే ఇక్కడ బాగా హైలైట్ అయింది. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడినా బీసీలకు తాము అన్ని పదవులు ఇచ్చాము, ఇన్ని పదవులు ఇచ్చాము మాత్రమే చెబుతున్నారు. పైగా దాన్ని పర్సంటేజ్ రూపంలో చెబుతున్నారు. పర్సంటేజ్ రూపంలో చెబితే సంఖ్య తెలియదు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అనుకో ఎన్నిసార్లు చెప్పినా పర్సంటేజ్ రూపంలో మాత్రమే చెబుతున్నారు. అదే ఇప్పుడు జగన్ ఒకడుగు ముందుకేసి ఎన్ని వేల మందికి తాము అవకాశం ఇచ్చామో అందరికీ తెలిసేటట్లు చెప్పారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వైసీపీలో 87,000 మందికి బీసీ ప్రజాప్రతినిధులున్న విషయం ప్రచారంలోకి మొదటిసారి తెలిసింది. నిజానికి ఇన్ని వేల మంది ప్రజాప్రతినిధులున్నట్లు అసలు వైసీపీలోని బీసీ మంత్రులు, ఎంపీలకు కూడా తెలియదేమో. ఒక పార్టీ తరపున ఇన్ని వేల మంది ప్రజాప్రతినిధులుండటం ఆశ్చర్యంగానే ఉంది. మామూలుగా ఏ పార్టీ పెట్టినా బీసీ సామాజిక వర్గాలతో సమావేశాలు పెట్టడాన్నే చూస్తారు. కానీ జగన్ మాత్రం అచ్చంగా బీసీల్లోని ప్రజాప్రతినిధుల్లోనే సదస్సు నిర్వహించారు. దీనివల్లే 87,000 మంది ఉన్నట్లు తెలిసింది. ఇక్కడే ప్రతిపక్షాలు కార్నర్ అయిపోయారు. తమ పార్టీ తరపున ఇన్ని వేల మంది ప్రజాప్రతినిధులున్నట్లు వైసీపీ సాధికారికంగా చెప్పిన లెక్కలను ప్రతిపక్షాలు కాదనే అవకాశం లేదు. పర్సంటేజీలు చెబితే ఎవరికీ లెక్క తెలియదని ఇప్పుడు జగన్ ప్లస్ మంత్రులు, సీనియర్ నేతలు 87,000 మందిని నొక్కి పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు చెప్పిన 87,000 లెక్క బీసీ సామాజిక వర్గంలో కూడా బాగా ఎక్కువవుతోంది. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా కాదనేందుకు లేదు. ఒకవేళ వీళ్ళు కాదన్నా బీసీలు పట్టించుకోరు. జగన్కు కావాల్సింది అదే. అందుకే బీసీ ప్రజాప్రతినిధులు సదస్సు ద్వారా జగన్ ప్రతిపక్షాలను కార్నర్ చేసేశారు.